రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేయాలని జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు త్యాంధ్రాల తిరుపతి అన్నారు. ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు తాంధ్రాల తిరుపతి ఆధ్వర్యంలో వేములవాడలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. హుజూరాబాద్ తరహాలో 119 నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో కేవలం హుజూరాబాద్ లో ఓట్ల కోసమే దళిత బంధును అమలు చేస్తున్నారని, మాదిగలతో పాటు 59 ఉప కులాలకు కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని తిరుపతి డిమాండ్ చేశారు. ఇదివరకే దళితులకు ఇచ్చిన హామీ, దళిత ముఖ్యమంత్రి దళితులకు 3 ఎకరాల భూమి హామీ మర్చిపోయారని, ఇప్పుడు కొత్తగా ఉప ఎన్నికల్లో గెలుపు కోసమే దళిత బంధు ప్రవేశపెట్టారన్నారు. దళిత బంధు కూడా రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలి, లేదంటే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు మండల తిరుపతి తలారి సురేష్, సుంకపాక దామోదర్, ఎడపల్లి నాగరాజు, ఎడపల్లి విష్ణు, సరసయ్య, చంద్రయ్య, సింగారపు రాజు, ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఏదైతే వేములవాడ రూరల్ మండలంలోని మరి ఈ రిలే నిరేర దీక్షకు కూసున్నటువంటి చెక్కపల్లి గ్రామస్తులకు సామాజిక ఉద్యమందనలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ చంద్రశేఖరరావు గారు ఏదైతే హుజూరాబాద్ లోపల దళిత బంధు ఓన్లీ ఉప ఎన్నికలు ఉన్నాయి ఉన్న సందర్భంగా దళిత బంధును అమలు చేయాలని దళిత బంధును ప్రకటిస్తున్నాడో, మరి హుజూరాబాదులే దళిత బంధు కాదు, 119 నియోజకవర్గాలలో మాదిగ ఉప కులాల 59 కులాల మాదిగలు, మాదిగ ఉప కులాల 59 కులాలకు దళిత బంధు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున అమలు చేయాలని గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యం పిలుపు మేరకు 5 రోజులు నేటి నుంచి 15వ తారీఖు వరకు రిలే నిరంతరీక్షలు కొనబడుతున్నాయి. మరి ఏదైతే మాట తప్పి మాదిగలకే అన్యాయం జరుగుతున్న చేస్తున్నటువంటి గౌరవశ్రీ చంద్రశేఖరరావు గారు, మరి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి రాష్ట్రానికి, అని ప్రకటించి అనే ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అదేవిధంగా 3 ఎకరాల భూమి ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తానని 3 ఎకరాల భూమి పంపిణీ చేయకుండా దాన్ని కూడా పక్కకు పెట్టాడు. మరి ఇదే కూడా ఒక హుజూరాబాద్లో ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హుజూరాబాద్కే పరిమితం కాకుండా ప్రతి కుటుంబానికి హుజూరాబాద్లో 10 లక్షల చేస్తానని ప్రకటించాడు. ఒక హుజూరాబాద్లనే కాకుండా 119 నియోజకవర్గాలలో ఈ దళిత బంధును ప్రకటించి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ప్రకటించి ఈ ఆయన సత్తాను సాటుకోవాలని, ఆయన మాట మీద నిలబడాలని, ఒకవేళ ఈ 119 నియోజకవర్గాలలో 10 లక్షలు ఇయ్యనట్టయితే అదే హుజూరాబాద్లో మేము ఖచ్చితంగా మీ టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఓడించి మా సంగతి ఏందో, మాదిగ ఉప కులాల సంగతి ఏందో మేము నిరూపించుకుంటామని మనవి చేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సామాజిక ఉద్యమందనలు తెలియజేసుకుంటూ, ఈ దీక్షలో మరి 5 రోజులు కొనసాగుతుంది కాబట్టి ప్రతి రోజు ఒక గ్రామం చొప్పున ఇది రిలే దీక్షలు కొనసాగుతున్నాయి కాబట్టి మరి ప్రతి ఒక్క ఈ మండల లోపల ఉన్న, ఈ నియోజకవర్గం లోపల ఉన్న ప్రతి మాదిగ, ప్రతి గ్రామం మాదిగ బిడ్డలందరూ ఈ రిలే దీక్షలు పాల్గొనవలసిందిగా